నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు భారసపై భాజపా విమర్శల పట్ల గులాబీ దళం ఎదురుదాడి నడ్డా చెప్పినట్లు విఆర్ఎస్ తీసుకునేదాకా బిఆర్ఎస్ కు తిరుగులేదన్న హరీష్రావు రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చేందుకు ఐదంచెల వ్యూహం కార్యకర్తలు కష్టపడితే తిరుగులేదని తరుణ్చుక్ దిశానిర్దేశం విజన్ 2020 కల సాకారమైందని చంద్రబాబు ఉద్ఘాటన ప్రారంభించిన రోజు ఎగతాళి చేశారని ఐఎస్బి ద్విజాశాబ్ది వేడుకల్లో వెల్లడి రష్యా ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి దౌత్యమే మార్గం పుతిన్ తో ఫోన్ సంభాషణలో ప్రధాని మోదీ స్పష్టీకరణ హైదరాబాద్ లో బాలిక అదృశ్య ఘటన విషాదాంతం చెరువులో తేలిన మృతదేహం బంధువుల ఆందోళన బీఆర్ఎస్ కు విఆర్ఎస్ అని చెప్పి భారసాకు ఓటమి లేదని జేపీ నడ్డానే పరోక్షంగా అంగీకరించారని మంత్రి హరీష్రావు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని వాటిని అమలు చేసిన ఘనత తెరాస సర్కార్కే దక్కుతుందని స్పష్టం చేశారు భాజపా ఎన్నికల హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఐదు విడత ప్రజా సంగ్రమ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ బహిరంగ సభలో తెరాస సర్కార్పై జేపీ నడ్డా ఆరోపణలను మంత్రి హరీష్రావు తిప్పికొట్టారు నడ్డా ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడనే విషయాన్ని మరిచి కేసీఆర్పై విమర్శలు చేశారని మండిపడ్డారు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక్కటైనా ఎన్నికల హామీని నెరవేర్చిందా అని నిలదీశారు తెలంగాణకు ఢిల్లీలో అవార్డులు గల్లీలో రాజకీయ విమర్శలు అన్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని విమర్శించారు స్వచ్ఛంద పదవీ విరమణ అంటే బీఆర్ఎస్ తనకు తాను స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకుంటే తప్ప బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అని బీఆర్ఎస్ కు ఓటమి లేదని స్వయంగా నడ్డా గారు ఒప్పుకున్నట్టు ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రాస కోసం దన్లాడితే పాటలు పడ్డట్టు అయిపోయింది ఎవరో ఏదో రాసిస్తే ప్రాస కోసం మాట్లాడను ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికీ 17 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడున్నాయో 17 కోట్ల ఉద్యోగాలు శ్వేతపత్రం విడుదల చేయండి మీరు గెలిస్తే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు ఎందరి అకౌంట్లలో డబ్బులు వేసినారో చెప్పండి విదేశాల్లో ఉన్న నల్లధనం వాపస్ తెస్తామన్నారు ఎంత నల్లధనం వాపస్ తెచ్చారో ఎంత నల్లధనం ఈ దేశం నుంచి విదేశాలకు పోయిందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి రూపాయి విలువ పెంచుతామన్నారు పెంచింది రద్దించిందా మీరు ఎక్కినాడు 59 రూపాయలు ఉంటే ఇలా 83 రూపాయలకు రూపాయి విలువ దారుణంగా పడిపోయింది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు డీజిల్ ధరలు పెంచి ఎరువుల ధరలు పెంచి జిఎస్టీ వేసి రైతుల ఖర్చును పెట్టుబడిని రెట్టింపు చేసిండ్రు ఒక్క మనిషి ఇల్లు లేకుండా ఇస్తామన్నారు ఇచ్చిన రమీర్ ఇండ్లు ఎక్కడిచ్చిండ్రు లెక్క చెప్పండి కరీంనగర్కి వచ్చినప్పుడు మీ కోట్ల కొద్ది కొలువులు యాడిచ్చిండ్రో లక్షల కొద్ది డబ్బులు ఏ ఖాతాల్లో వేసిండ్రో లెక్క చెప్తే బాగుండు కదా దాని గురించి ఎందుకో మాట్లాడరు నడ్డా గారు మీరు ప్రజల కోసం తల్లడిల్లేవారు కేసీఆర్ అయితే ప్రభుత్వాలను ఎలా పడగొట్టాలి వ్యక్తులపై ఎలా దాడులు చేయాలనే వైఖరి భాజపాది అని హరీష్రావు ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని వాటిని అమలు చేసిన ఘనత తెరాస సర్కార్ది అని స్పష్టం చేశారు మీరేమో ఎప్పుడు ఎంతసేపు రాజకీయాలు మీవి ఎట్లా గెలవాలి ఎవరికి వెనుపోటు పడవాలి ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరికి గోతులు తీయాలి ఇది మీ బుద్ధి కానీ మా నాయకుడు కేసీఆర్ ఎలా ప్రజలకు సేవ చేయాలని ప్రతి నిమిషం తల్లడిల్తాడు అందులో భాగమే మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి దళిత బంధు రైతు భీమా కేసీఆర్ కిట్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినైనా కూడా ప్రజల కోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాం మేము ఇంకా నడ్డా గారు వచ్చి తెలంగాణలో చెప్తాం నీ సొంత అడ్డ హిమాచల్ ప్రదేశ్లో నిన్నగాక మొన్న బొక్క బొర్ల పడ్డావు నువ్వు ఇంకేదో పెద్ద డైలాగులు సాలు దొర ఇవి గివా మాట్లాడేది ఒక జాతీయ నాయకుడా మాట్లాడేది ఇలా కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఒక గుణాత్మకమైన మార్పు ఒక మచ్చు తునకకైనా ఒక్కటి ఎందుకు చెప్పరు మేమేమే చేయకపోతే మా పథకాలు ఎందుకు మీరు కాపీ కొడుతుండ్రు బీజేపీ అధికారంలోకి వచ్చినాడు ఈ దేశం 56,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉండే ఈ రోజు ఈ దేశం 1,35,87,893 కోట్ల అప్పులకు చేరింది అంటే బీజేపీ 8 ఏళ్ల పాలనలో దాదాపు 1,00,000,000,000 అప్పు చేసిండ్రు అంటే ఏడాదికి దాదాపు 12,00,000,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు నెలకు 1,00,000,000,000 అప్పు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది మీరు మళ్ళీ మీరే గొంతు పెంచుకొని మాట్లాడుతున్నది మీరు
मुनगोडु उप एन्निक संदर्भंगा भाजपा हामी इच्चिन फ्लोरोसिस परिशोधन केंद्रम एर्पाटु एमैंदनी हरीश राव नड्डानु प्रश्निंचारु। ईडी तनकु नोटीसुलु इव्वडंपै तांडूर एम्मेल्ये पैलट् रोहित रेड्डी मात्लाडुतुन्नारु। प्रत्यक्ष प्रसारं द्वारा चूद्दां। న్యాయ వ్యవస్థని అప్రోచ్ కాబోతా ఉన్నాం, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం, న్యాయపరంగా చేసుకుంటాం। నేను చెప్తా ఉన్నా ఎవ్వరు ఎన్ని బెదిరించినా, ఎవ్వరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవ్వరు ఏది చెప్పినా రేపటి రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు। తప్పకుండా మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఏదో చేస్తామని చెప్పి మీరు కలలు కంటున్నారు తప్ప ఇక్కడ తెలంగాణ సమాజం అవన్నీ కూడా ఏది కూడా నమ్మే ప్రసక్తే లేదు। తప్పకుండా राष्ट्र व्याप्त देश व्याप्त बुद्धि चपतामू मरी अदे विधा यादगीरगुट को एपड़ो ने तैयार अदे तड़गुटल तो प्रमाण से मैं ना नोटिस नू कर्नाटक पुलिस विचारण चेसर मैं डेट आधार तड़गुटल तो प्रमाण से चाली नी संजय तो హెచ్చరిస్తూ మరి ముగిస్తా ఉన్నాను। జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్। ఎమ్మెల్యేల కుంభకోణంలో మీ బిఎల్ సంతోష్ పేరు బయటపెట్టారు, సిట్ విచారం బాగాకుండా స్టైల్ తెచ్చుకోవాలనుకున్నారు, అంటే ఆ వ్యవహారం బయటపెట్టాలకే ఈ రోజు మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారు అని మీరు భావిస్తున్నారా? తప్పకుండా ఈ రోజు వాళ్ళు ఒక రోజేమో మీరు కంప్లీట్ ఎపిసోడ్ ని గనుక మీరు గమనించినట్లయితే ఆ రోజు ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో నేను ఎప్పుడైతే ఈ దొంగల గుట్టు రట్టు చేసినో మరి ఆ రోజు నుంచి రోజుకొక స్టేట్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు రోజుకొక స్టేట్మెంట్ ఇవ్వడం మనం అందరం కూడా గమనించాము। ఒక రోజేమో ఆ స్వామీజీలకు మాకు సంబంధమే లేదు, ఆ స్వామీజీల ఇంకోరో మాకు అసలు తెలువనే తెలువదు అన్న అన్నోళ్ళు మళ్ళీ మరుసటి రోజే అంటే ఇంకా కేసు న్యాయస్థానంకి రాకముందే మరి బీజేపీ ఆఫీషియల్ గా పార్టీ నుంచే మరి ఇన్ని కేసులు న్యాయ వ్యవస్థనే కన్ఫ్యూజన్ లో పెట్టే విధంగా ఇన్ని కేసులు ఫైల్ చేయడం వెనుక మరి ఆంతర్యం ఏంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా। మరి ఈ రోజు మరి బిఎల్ సంతోష్ ఆయన నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మరి ఆయన న్యాయ వ్యవస్థకు ఎందుకు వస్తలేడు, ఆయన ఆయనకు ఇచ్చిన ఆయన ఎంక్వైరీకి ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నా। మరి మేము ఈ రోజు ధైర్యంగా అన్నిటికీ ముందలుండి మేము ఫేస్ చేస్తున్నప్పుడు మరి మీకు చాతనైతే లేదా అని చెప్పి కూడా నేను ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నా। దమ్ముంటే బిఎల్ సంతోష్ న్యాయస్థానానికి రావాలి, సిట్ ఎంక్వైరీకి రావాలి। నువ్వు నిజంగానే మరి బీజేపీలో ఉన్న ఇప్పుడు సీనియర్ నాయకుల పేర్లు ఏవేవైతే సిట్ ఎంక్వైరీలు వెళ్ళాయో మరి మీరు బిఎల్ సంతోష్ కావచ్చు, తుషార్ కావచ్చు, ఇంకా జగ్గుస్వామి కావచ్చు, మీరు ఎవరెవరైతే మీ పేర్లు వెళ్ళినాయో మీరు నిజంగా నీతిపంతులైతే మీరు చట్టపరంగా మీరు ఎంక్వైరీకి రండి, మీరు మీకు ప్రమేయం లేదని మీరు న్యాయపరంగా తెలుసుకోండి, అంతేగాని మీరు ఈ విధంగా అవాయిడ్ చేయడము, మీరు కేసులకు ఎంక్వైరీకి రాకపోవడము, మరి ఇదంతా చూస్తా ఉన్నారు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు। దేశంలో ఎంతో ప్రజాస్వామ్య దేశం మనది, మరి ప్రజాస్వామ్య సంఘాలన్నీ కూడా వీటిని గమనిస్తూ ఉన్నాయి। తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు తీర్పు చెప్పి తీర్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అవును, 164 నోటీస్ కింద యాజ్ ఎ ప్రాసెస్ గానే నన్ను పిలవడం జరిగింది, నా స్టేట్మెంట్ రికార్డు మెజిస్ట్రేట్ ముందర చేయడం జరిగింది। అది నేను లీగల్ గా మా అడ్వకేట్స్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటాం। బండి సంజయ్ ముందే ఎలా తెలుసు నాకు ఈడీ నోటీస్ వస్తుంది అనే విషయం బండి సంజయ్కి ఎలా తెలుసు అని చెప్పి నేను తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా। పాత కేసులే ఇదంతా వచ్చింది, కొత్తగా మేము క్రియేట్ చేసింది ఏం కాదు అని అంటున్నారు। ఆ విధంగా ఉంటే మరి నాకు వచ్చిన ఈడీ నోటీస్ లో ఇప్పుడు నేను తప్పకుండా పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ఇస్తాను, ఇక్కడ ఏ కేసు లేదు, ఏ క్రైమ్ నెంబర్ లేదు, ఏ సబ్జెక్టెడ్ క్రైమ్ లేదు, ఏ అలిగేషన్ లేదు, ఏ కంప్లైంట్ కూడా లేదు దీంట్లో। ఇది కేవలం ఆయన గుండు ఎంతైతే ప్లేన్ ఉంటుందో ఈ నోటీస్ కూడా అంతే ప్లేన్ గా ఉంది తప్ప దీంట్లో ఏ మ్యాటర్ లేదు, అసలు దీంట్లో పసనే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। నేను కనిపిస్తున్నాను అట్లా బ్రహ్మాండంగా ఉన్నా, అన్నిటికీ ఎదుర్కొనికి తయారుకున్నాను।
ఆ మ్యాటర్ అంతా కూడా సబ్జుడీస్ ఉంది, అది కోర్టులో విచారణ జరుగుతా ఉంది. దానికి సంబంధించి నేను ఎటువంటి వివరాలు ఇప్పుడు చెప్పలేను. అది మ్యాటర్ సబ్జుడీస్ ఉంది కాబట్టి నేను దానిపైన ఎటువంటిది మాట్లాడలేను. బికాస్ ద మ్యాటర్ ఇస్ సబ్జుడీస్, తప్పకుండా న్యాయస్థానమే దాంట్లో ఉన్న ఏంటి అనేది తెలుస్తుంది, అప్పుడు అందరికీ తెలుస్తుంది దాని వెనకాల అసలు ఏం జరిగింది ఏంది అనేది మొత్తం అంతా కూడా మేము న్యాయ వ్యవస్థకు విచారణ అంటే మా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మ్యాటర్ సబ్జుడీస్ ఉంది కాబట్టి నేను ఆ విషయాలు ఇక్కడ చెప్పలేదు. వాళ్ళు దీని ఈ నోటీస్ వెనకాల తప్పకుండా ఏదో కక్షపూరితమైన చర్యనే ఉంటుంది. కాకపోతే వాళ్ళ మైండ్లో ఏముందో నాకైతే బండి సంజయ్ లాగా భవిష్యవాణి రాదు, లేదా నాకు ఈ విషయం తెలియదు. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు అనేది వాళ్ళకే తెలుస్తుంది తప్ప నాకు తెలియదు. నేను అయినా తగ్గేది లేదు, తప్పకుండా న్యాయ పోరాటం చేసి తెలుసుకుంటాను. న్యాయపరంగా దీనికి జవాబు చెప్తాం. ఇప్పుడు ఉన్నాయి, నాకు మీటింగ్ ఉంది నెక్స్ట్. మా న్యాయ నేను కూడా అదే చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ స్టార్ట్ చేయగానే నేను అదే విషయం చెప్పిన, వెన్ దేర్ ఇస్ మనీ లాండరింగ్ ఇన్వాల్వ్డ్ ఆర్ వెన్ దేర్ ఇస్ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్డ్ ఆర్ వెన్ దేర్ ఇస్ ఎనీ క్రైమ్ ఆర్ వెన్ దేర్ ఇస్ ఎనీ సబ్జెక్టెడ్ క్రైమ్ వేర్ మై నేమ్ ఇస్ ఆల్సో ఇన్ దాట్, అప్పుడు మాత్రమే ఈడీ అనేది ఇన్వాల్వ్ కావాలి. బట్ ఈ కేసులో ఈడీ అసలు ఎందుకు వచ్చింది తెలియదు, దాని మీద ఏమి రాసింది లేదు, కేవలం నా బయోడేటా అడిగిరు ఇట్లా. అది బీజేపీలోకి తెలియాలి, వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిందంటే వాళ్ళని అడగండి, రోహిత్ రెడ్డి ఎందుకు దొరికిండు మీకు, వేరే వాళ్ళు దొరకలేదా అని వాళ్ళని అడగండి. అంతే కదా, అది తెలుస్తూనే ఉంది కదా. ఎటువంటి లావాదేవీలు చూపెట్టండి, అట్లాంటిది ఏదైనా ఉంటే చూపెట్టండి. కేవలం చెప్తున్నా కదా, బీజేపీ వాళ్ళు ఆరోపణలకు మాత్రమే, వాళ్ళల్లో వాళ్ళు చెప్పే ఏ విషయంలో కూడా ఎటువంటి నిజ నిజాలు లేవు. అసలు నా మీద ఎటువంటి కేసే లేదు, నా మీద ఎటువంటి కేసు లేదు. ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, తప్పకుండా రేపటి రోజు తెలుసుకుంటాం. ఇప్పుడు సిలీన్ అట్లా డ్రగ్స్ వ్యవహారంలో కానీ, బెంగళూరులో డ్రగ్స్ వ్యవహారంలో కానీ దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పైలట్ టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కొన్ని నెలలుగా నిలిచిన విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తిరిగి ప్రారంభించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఈ నెల 19న విచారణకు రావాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు తాకీదులు పంపించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతేడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. 2017 జులైలో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు సిట్ ఏర్పాటు చేసి పలువురు టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు దర్శకుడిని ప్రశ్నించారు. 2021 సెప్టెంబర్లో మనీ లాండరింగ్ కింద టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తు చేపట్టిన ఈడీ 12 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో పూరి జగన్నాథ్, చార్మి, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రాణా, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్, నవదీప్, పబ్ మేనేజర్ రవితేజ, డ్రైవర్ శ్రీనివాసులున్నారు. తెలంగాణలో భాజపాకు తిరుగులేదని ఆ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మదిలో తెలంగాణపై ద్వేషముందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. 8 పాలనలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. భారాసాను చూసి ప్రజలు కేసీఆర్ కు వీఆర్ఎస్ ఇస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ సాహిబ్ నే 7-స్టార్ ఫారం హౌస్ మే 9 సాల్ బితా దియే, తెలంగాణకి గరీబ్ జనతా కే లియే కుచ్ నహీ కియా. ఉన్కా పరివార్వాద్, ఉన్కా అహంకార్, ఉన్కా భ్రష్టాచార్ గ్రీనా కా ఏక్ బహుత్ బడా కారణ బన్ గయా హై. తెలంగాణకి జనతా బాయ్ బాయ్ కేసీఆర్ బహుత్ హువా, జనతా కే మన్ మే ఏక్ హేట్ పైదా హుయి, ఉన్హోనే కేవల్ వ కేవల్ కేసీఆర్ పరివార్ కో బంగారు కర్నే కా కామ్ కియా. రోజ్గార్ మిలా తో కేవల్ వ కేవల్ కేసీఆర్ కే పరివార్ కో కుటుంబ కో రోజ్గార్ మిలా హై. పార్టీ కా నామ్ టీఆర్ఎస్ సే బీఆర్ఎస్ కియా హై, తెలంగాణ కి జనతా ఉన్కో వీఆర్ఎస్ దేనే వాలీ హై ఔర్ యే వాలంటీర్లీ రిటైర్మెంట్.
राष्ट्र अधिकार ऐदंचल विधान अमल भाजपा निर्णय निजकवर्गा प्रभारी कन्वीनर पालक कार्यकर्ता जातीय समन्वय कार्यकर्त नियमी क्षेत्र स्थाई पार्टी बोतम चेयर तीर्मा రైతు రుణమాఫీ ధరణి సమస్యలపై ఈ నెల 27న కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెల్లడించారు. పార్టీని పోలింగ్ బూత్ స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు పాత కొత్త కలయికతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భాజపాకు 78 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్న తరుణ్ చుగ్ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. భాజపా నేతలంతా ఐఫోన్లే వాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. తెలంగాణ సర్కార్ ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేస్తోందని నేతలకు తెలియకుండానే ప్రభుత్వానికి చాలా విషయాలు తెలిసిపోతున్నాయన్నారు. ఇప్పుడున్న పాత ఫోన్ల స్థానంలో కొత్త ఐఫోన్లు కొనుక్కోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు దంబాయిగూడలో అదృశ్యమైన బాలిక కథ విషాదాంతమైంది. అనుమానాస్పద స్థితిలో చెరువులో చిన్నారి మృతదేహం లభించింది. బాలిక శరీరంపై గాయాలున్నాయంటూ తల్లిదండ్రులు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా చెరువు వద్ద గంజాయి సేవించే వాళ్లపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో దారుణం జరిగింది. గురువారం పాఠశాలకు వెళ్లిన చిన్నారి శుక్రవారం ఉదయం స్థానిక అంబేద్కర్ నగర్ చెరువులో శవమై తేలింది. స్థానికంగా నివాసముండే నరేష్ కు ముగ్గురు పిల్లలు, వీరిలో చిన్న కుమార్తె 10 ఏళ్ల ఇందు. పిల్లలందరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గురువారం ఉదయం నరేష్ ఇందును పాఠశాల వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. తరగతి గదిలోకి వెళ్లిన ఇందు కొద్దిసేపటి తర్వాత దుకాణానికి వెళ్ళొస్తానంటూ తోటి విద్యార్థులకు చెప్పి బడిలోనే పుస్తకాల సంచి వదిలి వెళ్లిపోయింది. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి ఉపాధ్యాయులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఆరా తీశారు. ఆచూకీ తెలవకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. బాలిక ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారంటూ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉదయం అంబేద్కర్ నగర్ చెరువులో ఇందు మృతదేహం తేలుతుండడం గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రి సేవాగారానికి తరలించారు. ఉత్సాహంగా బడికి వెళ్లిన తమ బిడ్డ విగతజీవిగా చెరువులో శవమై తేలడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సకాలంలో పోలీసులు స్పందించలేదని, ఇందు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ ఆందోళన చేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గాంధీ మార్చురీ వద్దకు చేరుకుని పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందని ఆరోపించారు. ఒక 20 మినిట్స్ లోపే నేను పోలీస్ వాళ్ళకి 100 కి డైల్ చేసి కాల్ చేసి చెప్పాను. అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే సీసీ ఫోటేజ్లు చూసుకుంటారు కానీ కొంతమందిని సర్చింగ్ కి పంపించేసి కొంతమంది సీసీ ఫోటేజ్లు అట్లా చూడలేరు అనమాట. వాళ్ళు డైరెక్ట్ ఏం చేశారంటే ఒక టీం ఒక 5-6 మంది వచ్చారు, సీసీ ఫోటేజ్లు చూసుకుంటూ వచ్చారు. కానీ కొంతమందిని అటు పంపించి ఎక్కడ పాప ఎక్కడ మిస్ అయింది అనేది చూడలేదు. ఫస్ట్ చూపెట్టలేదు మాకు, చూపెట్టకుండా తీసుకొచ్చేసారు. సరే అట్లీస్ట్ ఈ అమ్మాయి అమ్మ కన్నా చూపెట్టి నిన్న నుంచి ఆమె ఆమె మూడు గంటలకి నైట్ కరెక్ట్ కాదన్న చూపెట్టలేదు, అసలు ఎవరికి చూపెట్టలేదు. అసలు ఇప్పుడు మాకు దూరం కెళ్ళి స్కూల్ డ్రెస్ కనబడ్డది మాకు. ఇంకోటి ఏంటంటే ఆ చెర్లో చనిపోయింది, అక్కడ మా ప్రాంతం అక్కడనే కాబట్టి అట్లా కన్ఫర్మ్ అయింది అనమాట. పాప అని చెప్పి పట్టుకొని వచ్చేసారు కాబట్టి మాకు అట్లా తెలిసింది. ఏం చెప్పలేదు, మేమే వచ్చినాం. నాకు డెఫినెట్ గా 100% గాంజాయి బ్యాచ్. ఇంకోటి ఏంటంటే 4 మెంబర్స్ చూసిన కాబట్టి నేను ఆలే అని అనుకుంటున్నాను స్పష్టంగా, ఎందుకంటే ఆ టైంకి వాళ్ళే ఉండే. ఈమె తప్పిపోయిన ఒక 40 మినిట్స్ కి వాళ్ళని నేను చూసిన 100% నేను చెప్పిన సార్ ఇట్లా సంగతి అంటే వాళ్ళు సీసీ ఫోటోలో చూసి ఇట్లా వాళ్ళు చెప్పి రీలేనా చూడండి అంటే అయ్యలే సార్ అని చెప్పిన. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఇందు మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు మృతదేహాన్ని దమ్మాయిగూడ బాలిక నివాసానికి తరలించారు. మరోవైపు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందు పాఠశాల నుంచి దుకాణానికి వెళుతున్నా అని చెప్పి చెరువు వద్దకు ఎందుకు వెళ్లింది, బాలిక ఒంటరిగా వెళ్లిందా, ఎవరైనా తీసుకెళ్లారా
ఆడుకుంటూ చెరువులోకి జారి పడిపోయిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రజలు ఆర్థిక సామాజిక సాధికారత సాధించినప్పుడే దేశం సమున్నతంగా ఎదుగుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఐఎస్బీ ద్విదశాబ్ది ముగింపు వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఐఎస్బీ అభివృద్ది చూస్తే ఎంతో ఆనందంగా ఉందన్నారు. Then some of my critics always used to heckle me by saying 420, not Vision 2020. If you see today, what all we have visualized on that day, it has transformed in Hyderabad and also in Telangana state. 20 years time, ISB has grown just like 10 years back. I planted one tree, it is a big tree today. Same thing, ISB has grown. 25 years back, this area is totally barren land. Only Central University, only one university, Microsoft. That Microsoft, at that time, internet revolution has come. Reason is Bill Gates. I visualize future only information technology. Then I want to meet him. Yes. And then I asked him, 10 minutes time you give me. With great difficulty I got appointment. Then I spent 45 minutes with him. I showed my vision and also PowerPoint presentation. He was totally impressed. What can I do particularly for you? Then I told him, nothing. You start your Microsoft in Hyderabad Development Center. Then he said, very difficult. I never imagined this question. Anyway, we will try, but I cannot promise. Then all the way I went to his office, Seattle. Then we addressed press conference. Only to get Microsoft, I made friendship with him. wherever he goes, he needs to go. My goal is very clear. I have to get Microsoft to Hyderabad. Then automatically all companies will come to Hyderabad. Then we had a meeting. I gave my presentation. Microsoft presentation. Then I told them one thing. Sir, the presentation was entitled Hyderabad, the future knowledge hub of the world. Yes. That is the title we have given. Don't see today Hyderabad. See tomorrow Hyderabad. That is the vision I gave them. That is my idea. To promote at that time, you see iTech City. With great difficulty, brainstorming sessions, finally we constructed iTech City. That also very interesting project. Then finally, 14 days I went to America. I met all corporate giants to sensitize them India's strength and information technology. ఉక్రెయిన్ యుద్దం ముగింపునకు చర్చలు దౌత్యమే ఏకైక మార్గమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోదీ మరోమారు స్పష్టం చేశారు. పుతిన్ మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాధినేతలు ఇంధనం, రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారని వివరించాయి. ఇతర కీలక రంగాల్లో పరస్పర సంబంధాల బలోపేతంపై నేతలు చర్చలు జరిపారు. భారత్ అధ్యక్షతన జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశం గురించి మోదీ పుతిన్ కు వివరించారు. రెండు దేశాల కలిసి పనిచేయాలని ప్రధాని ఎదురు చూస్తున్నారని ఓ అధికారి తెలిపారు. భారత్ రష్యాల మధ్య సంబంధాలు బలోపేతానికి నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారని వెల్లడించారు. ఈ ఏడాది జరిగే భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం మోదీ రష్యాకు వెళ్లడం లేదని తెలిసిన తర్వాత ఈ ఫోన్ సంభాషణ జరిగింది.